ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ కొట్టుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మనం వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. కమాన్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా నిన్న టమాటా మొక్కలు నాటాలి మా గుడ్లో అనేసి. సో మేమైతే మా పక్కూరు అంటే ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో వేరే ఊరు అయితే ఉంది. ఆ ఊరికి వెళ్ళి మేము టమాటా మొక్కలు అనేది కొనుగోలు చేయడానికి వెళ్ళాము వేరే రైతు దగ్గర. సో వాళ్ళ దగ్గర మేము టమాటా మొక్కలు తీసుకోవడానికి వచ్చాము. సో అక్కడ మేము కొనుక్కుంటూ సో మేము ఈవినింగ్ అయితే మా గుడ్డ ఏదైతే ఉందో అక్కడ మేము టమాటా మొక్కలు నాటుతామన్నమాట. సో ఇక్కడ కూడా ఇక్కడ ఒక రైతుని అడిగాను, అతను ఏం చేస్తున్నారు అనేసి. నేను ఆ పక్కనే ఉన్న అతను చూపించాడు సొత్తికట్లు. మేము కూడా ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ సొత్తికట్లు అంటారు. సో అతను కూడా అదే కైండ్ ఆఫ్ వర్క్ చేస్తారంట అక్కడ. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా చేస్తారు, వీళ్ళు వ్యవసాయం ఎట్లా చేస్తారు అనేది మనం అయితే దగ్గరుండి చూసేద్దాం. సో మనం ఇక్కడ కనిపించిన అరటి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఆర్గానిక్ అండి, అంటే వితౌట్ ఇంజెక్షన్ తోటి అయితే మనకి వీళ్ళు సర్వ్ చేస్తారనమాట. సో అక్కడ అంటే వీళ్ళే ఆల్మోస్ట్ ఎంజాయ్ చేస్తారనమాట ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్ అనమాట ఇదంతా. సో ఇప్పుడు మా డాడీ వచ్చేసి మొక్కలు తీస్తున్నారు, అంటే మేము ఆల్మోస్ట్ ఒక 100 మొక్కలకు పైనే మేము అడిగామన్నమాట. సో అతనైతే కొంచెం రేట్ చెప్పారు. సో అట్లా కాదు ఇంకా వేరే వాళ్ళు ఇస్తున్నారు అంటే సో మనకి రేట్ కొద్దిగా తగ్గింది. సో దట్ మనం ఏంటంటే ఇప్పుడు అతను కూడా మనకు హెల్ప్ చేస్తున్నాడు. కొన్ని మొక్కలు అయితే మనం తీసుకుంటూ సో అవి మనం తీసుకెళ్ళిపోదాం, మనం తీసుకెళ్ళి మన గుడ్లో ఈవినింగ్ నాటుకుందాం అనమాట. సో ఈవెన్ ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూసేయండి కంటిన్యూగా. ఈ చుట్టూ చూసుకుంటే మీకు పచ్చని వాతావరణం, మంచి నేచురల్ అంతా, మొత్తం ప్రకృతి మొత్తం చాలా అందమైనదండి. మీరు చూడవచ్చు మంచి కొబ్బరి చెట్లు, అక్కడ పనిచేస్తున్న మనుషులు, సో కల్మసం లేని మనుషులు అని చెప్పవచ్చు. వాళ్ళు చాలా మంచిగా వ్యవసాయం చేసుకుంటూ సో 10 మందికి ఆర్గానిక్ ఫుడ్ అనేది అంటే సర్వ్ చేస్తారన్న అంటే వాళ్ళు అమ్ముకుంటారనమాట ఫుడ్. సో అట్లా సేవ అనుకోవచ్చు ఇది అనమాట, ఎందుకంటే వీళ్ళు వితౌట్ ఎరువులు ఏమి లేకుండా పండిస్తారనమాట ఇక్కడ పంటలు. సో ఇప్పుడు మేమేదైతే ఈ టమాటా మొక్కలు తీసుకుంటున్నామో ఇది కూడా మేము కూడా వితౌట్ రసాయనిక ఎరువులు ఇలాంటివి ఏమైతే వాడము. సో చూసేద్దాం మనం. సో ఈవినింగ్ మన వీడియో కూడా పెడతాను మనం ఆ మొక్కలు ఎలా నాటుతాం మన గుడ్డిలో అనేసి, గుడ్డి అంటే మా భూమిలో. చూద్దాం ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. సో పనిలో పని మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే సొత్తి దుంపలు, అంటే సొత్తి దుంపలు కట్టలు అనేసి చెప్పాను కదా. సొత్తి దుంపలు ఎలా ఉంటాయి అంటే వైట్గా ఉంటాయి, అవి మొత్తం కందమలం ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో ఉంటాయి కాబట్టి ఇవి వైట్గా ఉంటాయి అన్నమాట. ఇవి సాంబార్లుగా వేస్తారు. పక్కనే చూసుకుంటే మనకు పైరు పంటలు మొత్తం, వరి పంటలు మొత్తం కనిపిస్తుంటాయి. సో మొత్తం నేచురల్గా ఉంటుంది, స్వచ్ఛమైన గాలి, ప్రకృతి బా సూపర్ ఉంటుందండి. సో పక్కనే రామచిలకలు, పిచ్చుకలు అన్ని శబ్దాలు అయితే చాలా వినిపిస్తున్నాయి నాకైతే. సో మీకు ఇక్కడ ఆడియో సరిగ్గా రాకపోవచ్చు వాటి శబ్దాలు అదంతా. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తుంది ఏంటి అంటే ఉల్లిగడ్డలు అంటారు కదా, ఎర్రగడ్డలు అంటారు తెలంగాణలో. సో అవే అండి. సో వీటి కింద ఉల్లిగడ్డలు ఉంటాయి అన్నమాట. సో పక్కనే ఉన్నాయి మళ్ళీ సొత్తి గడ్డలు, సొత్తి దుంపలు ఇవి అయితే ఉన్నాయి. దాన్ని సొత్తి దుంపలు ఎలా ఉంటాయో మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. చూడచ్చు కింద వైట్ కలర్లో ఉన్నాయి మనకి సొత్తి దుంపలు. సో అది మీకోసం కొద్దిగా జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను నేను, చూడచ్చు. సో ఇదంతా ఆర్గానిక్ అండి, ఆర్గానిక్ తినాలి అంటే అది
రాసి ఉండాలండి. ఈవెన్ ఎంత పెద్ద పెద్ద మనుషులకి ఆర్గానిక్ ఫుడ్ అయితే దొరకదు. ఈవెన్ యుఎస్లో అంతకుముందు ప్రెసిడెంట్ అయిన అతనికి కూడా ఆర్గానిక్ ఫుడ్ అయితే దొరకదండి. చాలామందికి డౌట్ రావచ్చు శృతి దంపలు ఎలా ఉంటాయి అనేది. శృతి దంపలు చూడవచ్చు మీరు ఎట్లా ఉంటాయండి. సో వైట్గా ఉంటాయి, లుక్స్ లైక్ కందమాలం లాగా ఉంటుంది. కాకపోతే ఇది సాంబార్లో కానీ లేదంటే కర్రీ కూడా ఉంటారు, ఫ్రై చేస్తుంటారు. చాలా ఆకుకూరలు అండి ఇక్కడ మీరు చూడవచ్చు. మధ్య మధ్యలో పాలకూర అయితే ఉంది, పువ్వు మొక్కలు ఇవన్నీ, బంతిపూలు, ఇది ఒక రకం బంతిపూలు జాతి అనమాట. చూడవచ్చు అంత పచ్చని వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఇక్కడ ఉండే నచ్చింది. ఇక్కడ దూరంలో పనిచేస్తున్నారు రైతులు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నుయ్యి ఉంది కదా, ఈ నుయ్యి ఏంటి అంటే ఇక్కడ మోటార్లు ఉన్నాయి పక్కన. సో ఎప్పుడైతే నీరైతే సరిపోదో మన ఇక్కడ పంటలకి, ఈ నుయ్యతులోంచి నీరు తీసుకొని ఇట్లా వేస్తారనమాట మొక్కలకి.